మంత్రి కామినేని పక్కాగా బయటపడిపోయారే. బీజేపీ నుంచి వెళ్లి టీడీపీ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పసుపు చొక్కా తొడిగేశారనే టాక్ మొదటి నుంచి కామినేని శ్రీనివాస్పై ఉన్నదే. కామినేనికి బీజేపీ టికెట్ ఇప్పించింది చంద్రబాబే అన్నది పొలిటికల్ సర్కిల్ మాట. చంద్రబాబు బీజేపీ నుంచి ఇబ్బందులు ఎదురైనప్పుడల్లా కామినేని ఎంతో కొంత ఆదుకునే ప్రయత్నం చేసి తన స్వామి భక్తిని చంద్రబాబుకు చాటి చెప్తుండడం పరిపాటి. తాజాగా రాష్ట్రంలో బీజేపీ టీడీపీ నడుమ ఎప్పటి నుంచో నడుస్తున్న కోల్డ్ వార్ కాస్త రోడ్డెక్కి హాట్ వార్గా మారింది. ఈ నేపథ్యంలో కమలం పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పదునైన విమర్శలు ఆరోపణలతో టీడీపీ శిబిరాన్ని కల్లోలపరిచారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై టీడీపీ యుద్ధం చేసే తరుణంలో ప్రధాని మోదీ టార్గెట్గా తమ్ముళ్ళు యుద్ధం ప్రారంభించడంతో సోము రంగంలోకి దిగి ఒక రేంజ్లో తమ మిత్రపక్షానికి హెచ్చరికలు చేశారు. ఆ పరిణామాలపై స్పందించిన మంత్రి కామినేని సొంత పార్టీ నాయకుడిని వెనకేసుకు రాకుండా వీర్రాజుకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. సోము వీర్రాజు టీడీపీపై దాడి చేయడం ఆయన వ్యక్తిగతమన్నారు మంత్రి కామినేని శ్రీనివాస్. ఇలా మాట్లాడడం ఆయనకు తగదన్నారు. తాను ఏం మాట్లాడినా పార్టీ అధ్యక్షుడి అనుమతితోనే స్పందిస్తానని చెప్పుకొచ్చారు. మిత్రులుగా ఉన్నప్పుడు పొత్తు ధర్మం పాటించాలని హితవు చెప్పారు. ఇక ఇదే రీతిలో బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు స్పందించారు. సోము ముఖ్యమంత్రిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వీర్రాజు విమర్శలు ఎవరూ హర్షించే పరిస్థితి లేదని అన్నారు. కొద్ది రోజుల క్రితం పార్టీ మారిన ఎమ్మెల్యేలను మంత్రులుగా చేయడం ఏమిటంటూ విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేయడం అంతా మరొకముందే ఆయన టీడీపీకి అనుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మంత్రి కామినేని, విష్ణుకుమార్ రాజు సోముపై చేసిన కామెంట్స్ బీజేపీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.